రాష్ట్ర స్థిరాస్తి రంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఎన్నికల దృష్ట్యా ప్లాట్ల క్రయ విక్రయదారులు సంయమనం పాటిస్తున్నారు. దీంతో ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్లు తగ్గుతూ వస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి భారీగా పడిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి దారుణంగా మారింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా స్థిరాస్తి రంగంలో స్తబ్దత నెలకొంది. విశాఖ జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో ఆస్తుల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఏ ఏ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయోనన్న దానిపై స్పష్టత వచ్చాక క్రయ విక్రయాలు సాగించాలన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య జరిగిన వాటితో ఇదే సమయానికి పోలిస్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు 22.81% వరకు తగ్గాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 39.4% రిజిస్ట్రేషన్లు తగ్గగా విశాఖలో మాత్రమే రిజిస్ట్రేషన్లు 14.33% పెరిగాయి. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో 6 సార్లు రకరకాల సేవా రుసుములు పెరిగాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆయా ప్రాంతాల డిమాండ్ను బట్టి భూముల మార్కెట్ విలువలను 30 నుంచి 75% వరకు రాష్ట ప్రభుత్వం పెంచేసింది. ఆస్తుల కొనుగోలు వ్యయానికి అదనంగా పెరిగిన రుసుముల భారం కూడా రిజిస్ట్రేషన్లపై కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల అభివృద్ది అనుసరించి ఆస్తుల క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే ప్రభుత్వ వైఖరి అనుసరించి భూమి కొనుగోలుపై నిర్ణయాన్ని తీసుకుంటామని చాలా మంది చెబుతున్నారు. బ్యాంకుల రుణాలతో ప్లాట్లు ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు కూడా ప్రస్తుతం వేచి చూస్తున్నారు. తాజాగా బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీని 1.5 నుంచి 2% వరకు పెంచాయి. దీనివల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో తీసుకున్న రుణానికి తగ్గట్లు కొనుగోలు చేసిన ఆస్తుల విలువలు పెరగకుంటే ఆర్థికంగా నష్టపోతామన్న ఆందోళనతోనూ కొందరు సంయమనం పాటిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల తరువాత ధరలు కాస్త పెరుగుతాయన్న ఉద్దేశంతోనూ ఫ్లాట్ల విక్రయదారులు తొందరపడటం లేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుంది. ప్రస్తుతం పట్టణాలు నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అభివృద్ది దృష్ట్యా కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్లాట్లు కొంటున్నారు. ఇలా వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో ఉన్న జిల్లాల వారీగా పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో 39.04%, కోనసీమలో 34.94, రాజమహేంద్రవరంలో 34.72, మన్యంలో 32.91, శ్రీకాకుళం జిల్లాలో 30.40% చొప్పున రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఇదే క్రమంలో రాయచోటి, భీమవరం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, విజయనగరం, నరసరావుపేట, బాపట్ల, కర్నూలు, అనకాపల్లి జిల్లాల్లో 29.19 నుంచి 20.18% మధ్య రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అనంతపురం, కడప, గుంటూరు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, పుట్టపర్తి, ప్రకాశం జిల్లాల్లో 19.15 నుంచి 12.36% మధ్య రిజిస్ట్రేషన్లు రికార్డయ్యాయి. ప్రతి జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నాయి కానీ పెరుగుదల కనిపించలేదు. ఇందుకు భిన్నంగా విశాఖ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి నెలా పెరుగుతూ వచ్చాయి. జులైలో ఏకంగా 55.35%, ఆగస్టులో 27.75% చొప్పున రిజిస్ట్రేషన్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,78,700 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది ఇదే సమయానికి కేవలం 9,86,997 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అంటే 22.81% మేర క్రయ విక్రయాలు తక్కువగా జరిగాయి. రాజధానిపై అయోమయం, రాజకీయ అనిశ్చితి, రానున్న ఎన్నికల కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల కూడా క్రయ విక్రయాలకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఇండస్ట్రీస్ రావటం కానీ లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ పరిశ్రమలు రావటం కానీ మనకి జరగట్లేదు. ఉన్నోట్లన్నీ కొన్ని వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు. సో అటువంటిప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు, వాళ్ళు పెట్టే పెట్టుబడికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మన లాభ మార్జిన్ వస్తుందని ఆలోచించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనుకున్న రీజనబుల్గా ఉంటేనే పెట్టుబడి పెడతారు. అట్లా అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడే మనకి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బాగా ఉన్నప్పుడే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ జరుగుతాయి. సో ఆ నమ్మకం
ఉత్సాహం ప్రజల్లో లేక మనకి నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తగ్గిపోతున్నాయి అనేది నా ఉద్దేశం. రాజధాని ఎఫెక్ట్ ఒకటి ఉంది. రాజధాని అనేది ఎక్కడ ఉంటుందా, అక్కడ ఉంటుందా, లేకపోతే ఏ ప్లేస్లో ఉంటుందా అనేది ఇంతవరకు అన్సర్టెనిటీ ఉంది. మన దగ్గర ఈ అన్సర్టెనిటీ ఉండేసరికి ప్రజలు బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది హైదరాబాద్లో తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ తగ్గిపోతున్నాయి, ఆ టర్న్ ఓవర్ తగ్గిపోతూ ఉంది. డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, మంచి మంచి ఇండస్ట్రీస్ రావాలి, అట్లానే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ పరిశ్రమలు అన్నీ వస్తేనే మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా.